ఆటో ఆటో అరే ఆటో మహఫిల్ బార్కి వెళ్ళాలి. సారీ సార్, పెట్రోల్ అయిపోయింది. అరే ఇప్పుడు బాగానే వచ్చావు కదా. జస్ట్ ఇప్పుడే అయిపోయింది సార్. అరే అర్జెంట్ అయ్యా. అందుకే అయిపోయింది సార్. ఏ భాయ్ జూట్కాయ బోల్రే. ఏ పోరి, నీతో మాట్లాడతలే, సార్తో మాట్లాడుతున్నా. ఏ గురు, డబ్బు గుంజడానికి ఆడ అబద్ధం చెప్తున్నాడు, నువ్వు నమ్మద్దు. ఎంత కావాలి? 500 పైసే పైలేదేనేగా. ఇవ్వద్దు. ఏ హీనావాద్ బైడే సాబ్. అచ్చా బైడే, కిత్తే దేర్ వసాకి ఉత్తే దేర్ బైడే. భాయ్ సాబ్, మీరు కానీ నేను బయట నిలుస్తుంటా, పని కాగానే పిలువుండ్రి. ఏంటి? అరే సార్ కొత్తగా కనిపిస్తున్నాడు, ఇగో పోరి మొత్తం చూసుకుంటది, ఫుల్గా సాటిస్ఫై చేస్తాడు. ఏ భాయ్ సాబ్, ఎందుకు పరేషాన్ చేస్తున్నావు? మేము దానికోసం రాలేదు, చెప్పాడు కదా మహఫిల్ బార్క్ పని. అంటే నిజంగానే బార్క్ తీసుకుపోవాలా? అరే రొమాంటిక్ వర్షం, టైం అంతా వేస్ట్ చేస్తున్నారువా, దేనికైనా అదృశ్యం ఉండాలి. అరే అరే గరం గరం ఉండడం. బాబు త్వరగా పోని, పోలీసులు అవతల బార్ క్లోజ్ చేస్తారేమో. ఇది కొత్తగా వచ్చి రాయ, మీరు పోలీసు వాళ్ళు క్లోజ్ చేస్తారు సార్. జనం లోపల దాగుతుంటే బయట పోలీసులే సెక్యూరిటీ లెక్క ఉంటారు. మా లొల్లి కృష్ణ గారు బంగారు బాబు దగ్గర అడ్వాన్స్ తీసుకోకపోయి ఉంటే నాకు ఈ సమస్య వచ్చిండేదే కాదు. బార్ లో కాకుండా కృష్ణ గారు ఇంకెక్కడ ఉంటాడు? బార్ కెళ్తే గానీ తెలీదు. నేనే ఇక్కడే కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాను. శ్రీకృష్ణ పరమాత్మ కదా. నాలుగు పెట్టలు మాట్లాడుకోవచ్చు. లొల్లికృష్ణ ఎంతసేపు చెప్పాలా? పోదులకి ఏం తక్కువ లేదు కానీ ఫోటోలు తీసుకొచ్చావా? నేను ఏటకెళ్ళి ఉట్టి చేతులతో ఇప్పుడు వచ్చానంతా. ఏవి నువ్వు పెద్ద వేటగాడవని తెలుసులే. కేరళ కొబ్బరి, ఆంధ్ర ఆవకాయ, హైదరాబాద్ బిర్యానీ, చెన్నై సాంబార్, నలుగురు ఫ్రెష్, అన్నిటికీ ఓకేనా? మనం ఎలా చెప్తే అలా. మనమంటే నువ్వా? అదేలే నువ్వే. అవును, ఇంత సడన్ గా కావాల్సి వచ్చిందేంటి? ఈ మధ్యన కంప్యూటర్ ఇంజనీర్ కుర్రగాళ్ళు ఎక్కువైపోయారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లా? అయితే అత్త డబ్బు కూడా. ఏమిస్తున్నారులే? మన సంగతి చెప్పు. మన సంగతి ఏంటి? వీళ్ళ సంగతే. వీళ్ళ సంగత ఏం చెప్పను అత్త, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, కరెంటు ధర పెరిగింది. నీకు బాగా పెరిగింది. 40,000 ఇస్తా అత్త, నలుగురికి కలిపి. ఇంకో మాట చెప్పు. 30. ఫస్ట్ ఓకే చేసుకో. అది రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో. అలాగే అత్త, బయట వర్షం ఏమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ హీట్ అయిపోయింది బాడీ అంతా. పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోవచ్చు. నా 20 ఎరువులు ఉందో. పెద్ద ఓసీ క్యాండిడేట్ దొంగ సచ్చినాడు, దొంగ వేధం అనిచ్చి. నా బంగారు కొండలు. ఏంటే హీరోయినా, బాగున్నావా? అవును, ఈ మధ్య బాగా బలిసినట్టున్నావే. నువ్వు లావలేదేంటి? బాగా మాటలు నేర్చావు. సర్లే ఇంకా మొదలు పెడదామా? చేయి. ఇంకేంటి విషయాలు? ఏముంటాయి విషయాలు? నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు. ఇండోర్ అన్నావు, అవుట్డోర్ అన్నావు, ఇక్కడ ఏ డోర్లు లేవు, ఆ కట్టం తప్ప. అవన్నీ తర్వాత మాట్లాడచ్చే, ముందు రాజు అవుతా. ఇవాళ విషయం తేలాల్సిందే, నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు. నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ కావాలి, దానికి డబ్బు కావాలి, అందుకే సంపాదిస్తున్నాను. నిజంగానా? నమ్ము. ఇంకా నమ్మడానికి ఏముందిలే. మూడు పాటు చేయకే, ఇందా ఇది పెట్టుకో మాస్క్. ఏంటిది? దేనికైనా టేస్ట్ ఉండాలి కాజోల్, ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా. అట్టగా ఉండు ఒక్క నిమిషం. ఏంటది ఇది? నువ్వు పెట్టుకో. ఈడెవడు? సునీల్ శెట్టి. మరి మాకు టేస్ట్లు ఉంటాయి. అమ్మని మారుతి కారు లాంటి తరివి బెంజ్ బెండ్ అయిపోయావు. వస్తా. ఏంద్రా బాయ్ నువ్వు? పోని సార్, ఇవాళ పోరి చచ్చిపోతా సార్. ఏంటి మీరు మాట్లాడుకుంటుంటే ఇన్నా సార్? పోయి పోయి ఈ పోరి ఆ బండారు బాబుతో పెట్టుకున్నది. ఆడు మనసు పడ్డాడంటే శవాన్ని కూడా వదలడు సార్. ఈ పిల్ల దిక్కుమొక్కు లేదు, దీన్ని చంపైనా సరే ఆడు కోరిక తీర్చుకుంటాడు. నమస్తే పోరి. నమస్తే అక్క. అరే మీ లలికృష్ణ వచ్చాడా? లేదక్క, రోజు ఈ టైం కల్లా వచ్చేసేవాడు, కష్టపోయినాక వస్తాడేమో. నువ్వు లేట్ కూర్చో, ఫోన్ చేయనా? ఆ చెయ్. నా నంబర్ నుంచి అయితే తప్పకుండా మాట్లాడతాడు. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. మనసు పడరా సార్? సారీ సార్, మీరు పోయిరండి సార్, నేను ఇక్కడనే ఉంటా సార్. మీటర్ రన్నింగ్ లోనే ఉంటా సార్. స్విచ్ ఆఫ్ వస్తున్నాక. సరే నేను మళ్ళీ ట్రై చేస్తానక్క, నువ్వు వెళ్ళాడు కూర్చో.
నువ్వెందుకు వచ్చావు గురు? నా కోసం అనవసరంగా అలతో గొడవ పెట్టుకున్నావు. మనల్ని వెతుక్కుంటూ వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే పెద్ద గొడవ అయిపోతుంది. చెల్లిపో గురు. పర్లేదులే, ఎవరు వస్తారో చూద్దాం. అవును, మీ కృష్ణ కనిపించాడా? లేదు. చూడు గురు, ఇది నా విషయం, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో. అరే చెప్తుంటే వినవే, వెళ్ళిపో గురు. హలో, నేను నీకోసం రాలేదు, కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుదామని వచ్చాను. అవును, అయినా అంత సీరియస్ ఎందుకు? కాస్త నవ్వుతూ చెప్పచ్చుగా. గులాబీ, రోజు 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 రోజా పువ్వా, రోజా పువ్వా. నేను బంగారు బాబు దగ్గరికి వెళ్ళలేదు. ఏంటే, బాబన్న దగ్గరికి వెళ్ళలేదా? కొంప ముచ్చావు కదే బాబన్న, ఈ పాటికి మన ఇద్దరి కోసం సిటీ అంతా గాలిస్తుంటాడే. నేను అడ్డా నుంచి పారిపోయి వచ్చాను. ఏంటి, ఒళ్ళు కొవిక్కిందా నీకు? మనగలిచేదండి, నువ్వు బాబన్న దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకొచ్చా కదే. అవన్నీ నాకు తెలియవు, నేను ఇప్పుడే నిన్ను కలవాలి అంతే. ఇంత ఎక్కడ తెచ్చావు నువ్వు? దూల్పేట్. అక్కడే చావు, నేను వచ్చేస్తాను, ఉండు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఫోన్ ఎవరు? అమ్మ బాబన్న, ఇప్పుడు ఏం చెప్పాలి? బాబన్న, నేనే గులాబీ నేత్రమి, నీ దగ్గరికి వస్తున్నాం, జస్ట్ 10 మినిట్స్ లో వచ్చేస్తాం. ఇవన్నీ బాబన్న చేతులు అయిపోయానే. ఎలాగ పెట్టింది చాలు, కానీ నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావో చెప్పు. నేను హీరోయిన్? ఇంకొంచెం బలు చేస్తా. సచ్చినోడా, అమ్మా ఇది ఇక్కడే తెచ్చింది, ఎలా ఉంటుంది చూడు, గడబొంగులా. పోతే కొమ్మ ముంచావు కదే, ఆ బాబన్న దగ్గర ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఎవరిని అడిగి తీసుకున్నావురా అడ్వాన్స్? నా భాగ్యం మాత్రం తెచ్చావు నువ్వు, అందుకే డెట్టించాను. నువ్వు వెళ్ళపోతే ఆ బాబన్న నన్ను చంపేస్తాడే. చంపని, రోగంతో చచ్చే కన్నా వాడి చేతిలో చచ్చిపోతేనే చాలా మంచిది. నీకేమే, నువ్వు చెబుతావు వాడు చంపేది నన్ను, నేను కాదు. అయినా వాడికి రోగం ఉందని ఎవడు చెప్పాడే? అపత్తం. నువ్వేమైనా పడుకున్నావా? నన్ను పడుకు, నన్ను. ఒసాయ్, నిన్ను వాడి దగ్గర ఎలా పడుకుపెట్టాలో నాకు తెలిసే, అవే చెబుతా. ఎవడయ్యాడు? కస్టమరా? కుర్రాడు బానే ఉన్నాడు, ఎంత ఇచ్చాడండి? అతను అలాంటి వాడు కాదు. ఓహో, లవరా? అయితే ఓ పని చెయ్యి, నువ్వు ఇక్కడే ఉండు, ఒక గంటలో వచ్చేస్తాం. అమ్మ కొట్టాడు, ఓ రెస్పెక్టబుల్ బ్రోకర్ని వీటితో కొట్టిస్తావా? గులాబీ, వీడికి ఎంత పని నువ్వు? 20,000. యా, నువ్వు ఇస్తావా? నేనే ఇస్తాను. నీకెందుకు గురు? నా బాధలేవో నేను చూసుకుంటాను. నువ్వు ఉండు, పద. వాయస్ ఆల్రెడీ అడ్వాన్స్ ఒక 20, ఇది ఒక 20. ఇది సూపర్, డబుల్ ప్రమోషన్ లాగా. రండి, ఈ డబ్బు డబ్బాల నుంచి డబ్బులు ఎలా తెస్తారో. ఏ పోరి, బాస్ మంచి క్యాష్ పార్టీ అనుకుంటా, వదలక్ వదలక్ వదలక్. పట్టుకో, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది. అరే, ఈ ఖాళీ పిల్లి అర్ధరాత్రి దాకా నిల్చొని బిజినెస్ చేసాడు ఎందుకు చెప్పు? అని పట్టుకున్నావు అనుకో, కస్టమర్లని మొత్తం నీ చేతిలో పెట్టుకొని మస్త్ ఫోన్ల మీదనే దందా చేసుకోవచ్చు. నువ్వు మాట్లాడుకుని ఉండడానికి ఎంత తీసుకుంటావు? 100. అరే మంచిగా ఉన్నాయిపోయినా, లేకపోతే నేను వదిలేటోనే కాదు. 1,000. ఇంకెప్పుడు అమ్మాయి జోలికి వెళ్ళక? ఏం పెళ్లి చేసుకుంటున్నావా? నాకు ఇంకా డబ్బులు కావాలి. నిన్ను కొట్టిన బుద్ధి రాలేదా? అది మనకు అలవాటలే, అదే పెట్టావు కదా, నొక్కావు కదా డబ్బుల్ని. ఇది ఏమైనా జిరాక్స్ మిషన్ అనుకుంటున్నావా? దానికి లిమిటేషన్ ఉంటుంది. ఈ లొల్లి దగ్గర కహాని వద్దా మాతి. ఇక్కడ నేను కొడితే కెమెరాలో పడతావు. ఆగు, ఎక్కడ పడతాను? ఎక్కడ్రా పడేది? ఎంత పని చేసావు గురు? పోయాడా? ఓకే బాయ్. లేదు, లేచాక వాడిపోతాడు. అబ్బా, అసలు ఈ రోడ్లో పోలీస్ పెట్రోలింగ్ ఎక్కువ, వాళ్ళు వస్తే ఇరుక్కుంటాం. సరే, నువ్వు ఇక్కడే ఉండు.